కిందటి వీడియో కాన్ఫరెన్స్లో గౌరవ సీఎం గారు మొత్తం నాడు నేడుకు జరిగినటువంటి యాక్టివిటీసు ప్రజల్లోకి తీసుకువెళ్తే బాగుంటుంది, అసలు ఏం జరిగింది అనేది మొత్తం ప్రజలకి అంటే స్కూల్స్కి వెళ్తున్నటువంటి పిల్లలకైతే తెలియచ్చు, కానీ మిగిలినటువంటి క్లాస్ అందరికి కూడా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఒకసారి తెలిస్తే ఈ యాక్టివిటీస్ టేకప్ చేశాము, ఈ ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని యాక్టివిటీ ఇంత మ్యాసివ్గా ఎడ్యుకేషన్ మీద అనేటువంటిది చేస్తున్నటువంటి ఇంత ఇన్వెస్ట్మెంట్ని ప్రజలకు తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక స్మాల్ ఒక సో ప్రజెంటేషన్ లాంటిది అనేటువంటిది ఏర్పాటు చేయమన్నారు. దీంట్లో మనం ఈ డిస్ప్లేలో అనేటువంటిది అంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేటువంటిది మీరంతా కూడా ఇప్పుడు అంతా చూశారు. ఈ డిస్ప్లే అనేది ఫేజ్ వన్లో ఒక 341 స్కూల్స్ అనేటువంటివి టేకప్ చేశాము, ఒక 78 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టాము. దాంట్లో ఒక 9 కాంపోనెంట్స్ అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై అవ్వచ్చు, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ విత్ లైట్స్ అండ్ ఫర్నిచర్ అవ్వచ్చు, తర్వాత లైట్స్ అండ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, మినిమం రిపేర్స్ అవ్వచ్చు, చాక్ బోర్డ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్స్ అవ్వచ్చు, కాంపౌండ్ వాల్ అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు, ఇలా 9 రకాల కాంపోనెంట్స్ అండ్ ఒక 10 స్కూల్స్లో ఒక 60 ACRs కలిపి మొత్తంగా మనం ఒక 78 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టాం. చాలా బ్యూటిఫుల్గా అనేటువంటి వచ్చాయి, చాలా కూడా ఫొటోస్ కూడా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. ఇక ఫేజ్ 2లోకి వచ్చేసరికి మనము ఇప్పుడు 372 స్కూల్స్కి ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయినాయి, అడ్మిట్ అయిపోయింది, ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది కూడా ఆ రివాల్వింగ్ ఫండ్ కూడా అడ్జస్ట్ అనేటువంటి అయిపోయింది. మొత్తం 156 కోట్లతో అనేటువంటిది ఫేజ్ 2లో మనము టేకప్ చేస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో. దీంట్లో ఏసీఆర్స్ కొంచెం ఎక్కువ టేకప్ చేస్తున్నాం. ఫేజ్ 1లో కేవలం 60 మాత్రమే ఏసీఆర్స్ ఉంటే ఫేజ్ 2లో 736 ఏసీఆర్స్, ఈవెన్ అంగన్వాడీస్ కూడా ఒక 40 రిపేర్స్ టేకప్ చేస్తున్నాము. అండ్ అడిషనల్గా ఆ 9 కాంపోనెంట్స్తో పాటుగా కిచెన్ షెడ్ అనేటువంటిది ఒకటి యాడ్ చేస్తాం దీంట్లో. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్కూల్స్ అనేటువంటివి వచ్చాక ఇంకా మిగిలిపోయేటువంటి స్కూల్స్ ఒక 295 స్కూల్స్ అనేటువంటి మిగిలిపోతాయి, అవి మేబీ ఆ తర్వాత ఫేజ్లో అనేటువంటి ఆ స్కూల్స్కి అనేటువంటి రావచ్చు. అంటే ప్రయారిటీ వైజ్ తీసుకొచ్చినటువంటిది ఇది. నాడు నేడులో ఒక విధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అంతకన్నా గొప్పగా అనేటువంటిది మన స్కూల్స్ అనేటువంటివి వచ్చాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ క్వాలిటీ, మేబీ అంటే అంతకుముందు ఎప్పుడైనప్పటికి కూడా ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి స్కీమ్స్లో చూసుకున్నా ఒకటి చేస్తే ఒకటి చేసేవారు కాదు. లైక్ ఒకవేళ సింటెక్స్ ఉంది అని అనుకోనంటే టాయిలెట్స్ ఉండేటువంటి కావు, టాయిలెట్స్ ఉంటే రన్నింగ్ వాటర్ ఉండేది కాదు. ఇలా కొన్ని మనం ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మనం అన్ని చూసినటువంటి స్కూల్సే, బట్ ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్, అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ అనేటువంటిది వస్తున్నటువంటి స్కూల్స్ కాబట్టి అందువల్ల ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది. అండ్ ఇప్పుడు నౌ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రభుత్వం అనేటువంటిది టేకప్ చేసిందో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అనేటువంటిది లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఇంప్రూవ్ కావాలనుకుని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు నౌ ప్రభుత్వము పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి హెచ్ఎంస్కి ఓరియంటేషను, టీచర్స్కి ఓరియంటేషను, వాళ్ళకి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, సో వాళ్ళకి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఏదైతే అప్గ్రేడేషన్ అవ్వచ్చు దానిపైన అనేటువంటి ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అండ్ ఈ రెండు కాంబినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ రెండు కాంబినేషన్ అనేటువంటి వస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి. అండ్ కేవలం 10th రిజల్ట్స్ మీదే కాదు గవర్నమెంట్ అనేటువంటిది ఫోకస్ చేస్తుంది, అప్ టు 9th వరకు ఇవ్వాల్సినటువంటి మంచి ఫౌండేషన్ అని ఇస్తే ఆటోమేటిక్గా 10th రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి. సో 10th రిజల్ట్స్ అనే బేసిస్ అనేది కాదు, 8వ తరగతిలో వాళ్ళకి కావాల్సిన మినిమం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఉన్నాయా లేవా అనే దాని గురించి కూడా చాలా ఎక్కువ ఫోకస్ అనేటువంటిది ప్రభుత్వం అనేది చేస్తుంది. మీకు తెలిసిందే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో PP1 అండ్ PP2 అనేటువంటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో దాంతో ఫౌండేషన్ స్కూల్సు, శాటిలైట్ స్కూల్సు, తర్వాత అనేటువంటి నియరెస్ట్ దీంట్లో మనకి ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆ 2 క్లాసెస్ మనకి వీళ్ళతో యూపీ నియరెస్ట్ ప్రైమరీ స్కూల్స్తో అనేటువంటిది యాడ్ చేయడము, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి అంగన్వాడీ టీచర్ బదులుగా అక్కడ క్వాలిఫైడ్ టీచర్ అనేటువంటి టీచింగ్ అనేటువంటి జరుగుతుంది. సో నౌ ఫోకస్ ఈస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం దానికి తగ్గట్టుగా అనేటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది. మరి ఇంత మొత్తం
డబ్బులు అనేటువంటిది ఈ స్కీమ్స్కి నిజంగా ఎడ్యుకేషన్ స్కూల్స్కి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నందుకు గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి దీనికి పాటుపడినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వాళ్ళు కూడా దీనికి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అనేటువంటిది కంప్లీట్ చేయించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. నిజంగా పేరెంట్స్ కమిటీకి నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఎందుకంటే ఇది పేరెంట్స్ కమిటీ ద్వారా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి దెర్ ఈజ్ నో కాంట్రాక్ట్ సిస్టమ్. ఇట్ ఈజ్ పేరెంట్స్ అనేటువంటిది వాళ్ళు స్వతహాగా వచ్చి కట్టారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.